వ్యవసాయ విధానంలో రైతులు నూతన పద్ధతులు పాటించాలని శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంటే పంటలో మంచి దిగుబడి సాధించవచ్చని చందుర్తి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో వానాకాలంలో వరి పంటకు వచ్చే సుడిదోమ, ఎండు తెగులు, ఇతర వ్యాధుల నివారణ చర్యలపై వ్యవసాయ శాఖ, కరీంనగర్ ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు తిమ్మాపూర్ గ్రామంలో గురువారం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి పంటలపై తెగుళ్లు సోకకుండా రైతులు శాస్త్రవేత్తల సలహాలను పాటించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రైతులకు సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుందన్నారు. రైతులు వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు అవలంబిస్తూ అధిక దిగుబడులు పొందాలన్నారు. అనంతరం గ్రామంలో వరి పంటలను సందర్శించి రైతులకు తెగుళ్లపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విడో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, వ్యవసాయ సహాయ సంచాలకులు భాస్కర్, మండల వ్యవసాయ అధికారి దుర్గరాజు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు శేఖర్, మదన్మోహన్ రెడ్డి, రత్నాకర్, మధుకర్ నాయకులు, దేవస్వామి, గుడిసె రమేష్, అట్టపల్లి భూమయ్య, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఏడీ గారు, ఏఓ గారు, స్థానిక ఎంపీపీ గారు, ఫ్యాక్ట్ చైర్మన్ గారు, మరియు సర్పంచ్, ఎంపీటీసీలు, మరియు గ్రామ రైతులు అందరి మధ్యంలో రైతులకు ఏదన్నా ఈ మధ్యలో మనం ఈ సన్న రైతులు సన్నని ఇక్కడనే ఆరబెట్టి తీసుకొచ్చి అమ్మగలరు. మద్దతు ధర కూడా ఒకటి 1888 రూపాయలు అంటుండు చెప్పిండు వరికి ఏ గ్రేడుకు, ఆ మద్దతు ధర పొందుండి మధ్యలో ఎవరికి కళ్ళాలక్కడ. ఇప్పుడే కొందరు అయితే రైతులు ఇప్పుడే కోసి అమ్ముతున్నారు, వాళ్ళు అమ్మకుండా కొంచెం ఆరబెట్టి రైతులను కళ్ళాలకు తీసుకొచ్చి అమ్మాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇటు కార్యక్రమానికి వచ్చిన వీరందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, ఏఎంసీ చైర్మన్ గారికి, ప్యాక్ చైర్మన్ గారికి, ఏవో గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన శాస్త్రవేత్తలకు మరియు తిమ్మాపూర్ మండల ప్రజలకు ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మనకు చందుర్తి మండల ప్రాంతం ఒకప్పుడులో సహకరించడం జరిగింది. అదేవిధంగా మనకు పంట నియంత్రణలో మనం సన్న రకాలు పండించుకోవడం జరిగింది, కందులు పండించుకోవడం జరిగింది, పెసలు కూడా పండించుకోవడం జరిగింది. సహకరించినందుకు ఇంత మనకు కేటీఆర్ గారు చెప్పిన ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల మేరకు మరి రైతులందరూ నియంత్రిత సాగు విధానంకి ముందుకొచ్చినారు కాబట్టి రైతులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుండి, మరియు ఏరువాక కేంద్రం కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, అలాగే స్థానిక అగ్రికల్చర్ అధికారి గారు మరియు ఏడీఏ గారు, ఏరువాక కేంద్రం నుంచి వచ్చినటువంటి సైంటిస్టులు, మరియు మా ఎంపీపీ లావణ్య రమేష్ గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు గారు, స్థానిక సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మా ఫ్యాక్స్ డైరెక్టర్లు, అంటే రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని దానికి నివారణ చర్యలు మరి మనకందరికీ కూడా సూచించేటువంటి కార్యక్రమం. ఇక్కడికి వచ్చినటువంటి రైతులు కూడా ఇక్కడ విన్నటువంటి విషయాలను కూడా గ్రామంలో ఉన్నటువంటి మిగతా రైతులకు కూడా తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి రాబోయే కాలంలో మీకు ఏ సమస్య ఉన్నా కూడా మరి మేము కూడా రైతుల పక్షాన సింగిల్ విండో చైర్మన్గా ఉన్నా కాబట్టి మీ సమస్యలలో పాలు పంచుకొని ఎప్పటికప్పుడు కూడా అధికారులను మీ వైపు సమస్యలు తీర్చడం కోసం మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాము.